నాకు గుర్తొచ్చే పదం భాష్యకారుడు. భాష్యాల్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి వారు భాష్యకారుడు. అలాగే 14 భాషల భాష్యాన్ని అందించినటువంటి వారు భాస్కర్ సార్. నాకు ఎంత ఇష్టమైనటువంటి అంశము అంటే, ఎక్కడ ఉపాధ్యాయులు ఎంతకొందు నంది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా స్టేట్ లెవెల్, స్టేట్ లెవెల్లో మిత్రుడు నంది శ్రీనివాస్ గారు, గౌరవ గారు వేరు వేరేమో జీవశాస్త్రానికి సంబంధించిన ఉపాధ్యాయులు, వాళ్ళేమో అచ్చటైనటువంటి ఉపాధ్యాయులు. ఎక్కడ ఏ సమయంలో నా జీవశాస్త్రానికి భాస్కర్ సార్ సంబంధం లేదు, కానీ నేను ఉపాధ్యాయుడు అంటే ఇదిగో జీవశాస్త్ర ఉపాధ్యాయులరా ఎట్లా ఉండాలి అంటే భాస్కర్ సార్ లాగా ఉండాలి అని కవిత్వం ఒక్కసారి వినిపిస్తాను అని సీరియస్ సైన్స్ సమ్మేళనాల్లో కొన్ని వందల సార్లు దీన్ని నేను రోజు భగవద్గీత చదువుతాను, తర్వాత చదివే కవిత్వం ఏదైనా ఉంటే భాస్కర్ సార్ పై. అట్లాంటి భాస్కర్ సార్ కవిత్వాన్ని ఉపాధ్యాయుల రిటైర్మెంట్ సభల్లో ఎన్ని సభల్లో వినిపించామో, వినిపించాం, పులకించాం, అనువన్మున సార్ను ఆవాహన చేసుకుని ఇంకటి నడుస్తుంది. భాస్కర్ సార్ బోధి వృక్షము అని నాకు ఇచ్చినప్పుడు కొంచెం నేను ఎందుకో బాగా తక్కువగా అనిపించింది. నన్ను ఏమన్నా సార్ తక్కువ చేసిన కానీ భాస్కర్ సార్ ముందర, భాస్కర్ సార్ ఆలోచన ముందర అందరూ తక్కువ. ఈ బోధి వృక్షం ఎంత ఇచ్చినాడు, ఆ వృక్షాన్ని చూస్తే చల్లదనం, హాయి, ప్రశాంతత, ఋతువులు, కాలాలు, మార్పులు ఇవన్నీ ఒకరిగా ఉంటాయి. కానీ ఉపాధ్యాయులు ఒక ఈ బోధి వృక్షము అనేటువంటిది తైత్తరీయ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ కొత్త మాట. దాంట్లో ఏమంటారు అని అంటే, ఆ ఉపనిషత్తులో చెప్పినటువంటి ఒక మాట ప్రకారంగా భారతదేశంలో ఒక నమ్మకం. ఆ నమ్మకం ఏమిటి అని అంటే, త్రిమూర్తి యొక్క స్వరూపమే ఈ బోధి వృక్షము అంట. మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర. అందువలనేమో బహుశా భాస్కర్ సారు బోధి వృక్షము అనే పేరు. అంతేగాని బోధి వృక్షాన్ని ఇంత సార్తో డిస్కస్ చేశాను. రావి చెట్టు అంటాం మన మామూలు భాషలో, సైన్స్ భాషలో ఫైకస్ రంగాలన్స్ అంటారు. అలాంటి రావి వృక్షం ఆకులు ఒక్కసారిగా పరిశీలిస్తే అది హృదయం ఆకారంలో ఆకులు మీరు పరిశీలిస్తే అదిగో అలాంటి మన కవిత కూడా అందరి హృదయాల్లో చొరవడాలి అనే ఉద్దేశంతో బోధి వృక్షం అని పెట్టినాడే. ఇక బౌద్ధ ధర్మంలో మనందరికీ తెలుసు చారిత్రాత్మకంగా ఆధ్యాత్మికంగా ప్రాచుర్యం పొందినటువంటి ఒక శ్రమణుడైనటువంటి సిద్ధార్థుడు, అంటే ఇక్కడ సిద్ధార్థుడు గౌతమ బుద్ధునిగా పరిణామం చెందినటువంటి ఒక క్రమం కాబట్టి శుద్ధాసిద్ధ జ్ఞానాన్ని రెండిని మనం అందించడం కోసం ఈసారి పనిచేశారు. అందుకే ఉపాధ్యాయుడు బ్రహ్మ విష్ణు స్వరూపం కనుకనే ఆయన పాఠం వేదం. ఆయన నల్లబల్ల ఒక పెద్ద తాళపత్ర గ్రంథం. ఆయన చెట్టు కింద చేరితే కవిత్వం పాఠకులకు మధ్యకు నడిచి వెళ్ళి మనసు కిటికీ గుండా హృదయం తలుపులు తీసి తలుపులో ప్రవేశించి ఆలోచన అగ్నిని నడుస్తుంది. ఇది భాస్కర్ సార్. అలాగే సార్ మాటల్లో చెప్తే ఎంత బాగా చెప్తారు కవిత్వాన్ని గురించి, కలబడితే కవిత, పాటు పడితే పాట, వెతలంటే కథలు, గాయపడితే గేయం, వేదం నుంచి నవల, శోకం నుంచి శ్లోకం. ఇది ఇక్కడ భాస్కర్ సార్ మాట. దానికి ఒక చిన్నది నేను కలిపాను. రాత్రిని కాల్చుకొని మెరుగులు దిద్దిన విషయం ప్రస్తావిస్తే పాట. అలా పాఠం ఎలా ఉండాలో తెలిపకడం తెలిపినటువంటి ఒక సార్ కవిత్వం. అందుకే ఇంతకుముందు చెప్పినటువంటి కవిత్వంలో కూడా పాట ఎత్తుకుంటే జ్ఞాన కచేరి, పాట ఎత్తుకుంటే జ్ఞాన కచేరి. పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పి నీవు పిల్లలుగా, నీవు పిల్లలు పిల్లలుగా రాలిపోతావు అంటాడు కవిత్వం. నీ అచ్చులు అరిగిపోతాయి అంటారు. సాధారణంగా అచ్చులు అరిగిపోవడం అంటే సాధారణంగా మనం ఏమనుకుంటాము అని అంటే ఏదైనా ఒక షేర్ చేస్తే ఆ అచ్చు వేస్తామో, ఆ అచ్చులు అరిగిపోతాయేమో అని అనుకుంటాం. అది నిజమే, అది నిజమే. కానీ దానికి రెండవ నాణ్యానికి రెండవ వైపు భాస్కర్ సార్ తెలుగు అధ్యాపకులు కదా, అచ్చులు అరిగిపోవడం అంటే అచ్చులు ఒంట్లోకి అరిగిపోతేనే వర్ణమాల వంటబట్టి వాక్యాలుగా రూపొంది పాఠంలో విషయం నదులై పారి మెదడు చేరి ఫలవంతమవుతుంది. ఇది భాస్కర్ సార్ యొక్క అంతర్లీనమైనటువంటి. ఇక రాలిపోవడం అంటే రాలిపోవడం ఎందుకన్నాడంటే వృక్షానికి ఇంతకుముందే అందరూ చెప్పినట్టుగా భాస్కర్ సార్కి రెండు కళ్ళు, మనకి రెండు కళ్ళు.
భాస్కర్ సార్ రెండు కళ్ళలో ఒక కళ్ళలో ఎప్పుడు కూడా తెలుగు భాష ఉంటుంది, రెండవ కళ్ళలోంచి జీవ ద్రవీణం ఉంటుంది, అదేమి సెన్స్. కాబట్టి రెండింటిని కలిపి చెప్తూ ఉంటారు. రాయిపోవడం అంటే వృక్షంలో ఆకర్షణ మనందరికీ తెలుసు, కొత్త చీపు తోవడం తెలుసు. అందుకనే ఉపాధ్యాయుడిని ఒక అంటే ముద్దులు పెట్టుకుని అజ్ఞానం అనే చీకటి నాకు చేసేయమని చెప్తాడు. ఇంకొక మాట మాట్లాడు, గొంతులు సభ పిల్లలు కోరుస్తాడు. సాధారణమే సభ పిల్లలు అందరూ చెప్తారు, కానీ సప్పు పిల్లనే ఎందుకు తెచ్చుకున్నాడు ఇంతకుముందు అందరూ చెప్తున్నాడు. శ్రీశ్రీని బాగా ఆపోసన పట్టిన వాడు కనుక ఆ సభ బిడ్డను వదలే. అందుకనే సభ బిడ్డను వాడేటువంటి ఫంక్షన్ ఎక్కడ వాడాడు, అజ్ఞాన వస్త్రాలు ఉతకడం అని కవితున్నాడు. ఉతకడం అంటే పిల్లలకు అంటే ఏదైనా తెలియనటువంటి అంశంలో గజిబిజిగా ఉన్నప్పుడు గందరగోళంగా ఉన్నప్పుడు ఆ భావాన్ని తీసేసి సరైన భావాన్ని నెలకొల్పడం అనేటువంటిదే చేసేటువంటి పని. అందుకే పిల్లల మనసు ట్యాబ్లరస అంటే ఏమి రాయ నల్లబొల్ల. అలాంటి నల్లబొల్ల మీద మీరు ఏది రాస్తే అది తెలుసు. అందువల్ల ఆ రాసేటువంటి ప్రయత్నంలోనే ఈ కవిత్వం కనిపిస్తుంది. అంటే కవిత్వం ఒక సుదీర్ఘకాల తపస్సు. సాహితీ సవరణలో కవి నిలువునా కాలిపోవడమే కవిత్వం అంటారు భాస్కర్ సార్. కాబట్టి ఈ ఇక్కడ ఈ కవితకి సరిగ్గా సరిపోతుంది. ఇది అన్నీ భాస్కర్ సారే, కానీ వేరే దగ్గర జీవదగ్గర. కానీ ఇక్కడేమి, మీ చేతి పొత్తిళ్లలో శుద్ధ ముక్క పసిపాపై ఒదిగి ఒదిగి కొవ్వత్తిలా కాలిపోతుంది అంటారు. శుద్ధ ముక్క కాలిపోవడమే, శుద్ధముక్క అయిపోదు. మనం రాసినటువంటి చాలా శుద్ధముఖంగా చూడండి, సాధారణంగా శుద్ధం అరిగిపోతుంది. కాలిపోవడం అనేది ఎందుకంటే భాస్కర్ సార్ అంటే అదిగో అక్కడ కవిన్నాడు. కాలిపోవడం అనేటువంటి దానికి ఒక ఫలితం వస్తుంది. కాలిపోవడం ద్వారా, వస్తువు కాలిపోవడం ద్వారా ఏమొస్తుంది అంటే అల్టిమేట్గా ఒక జనరేట్ ఒక ఉత్పత్తి వస్తుంది. మ్యాగ్నీషియం ఎట్లయితే ఆక్సిజన్లో మాటిస్తే మ్యాగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. అట్లా కాలిపోవడం ద్వారా, శుద్ధముక్క కాలిపోవడం ద్వారా ఫలితం వస్తుంది. ఇంటర్మీడియట్ సబ్స్టాన్సెస్ అంటే మధ్యస్థమైనటువంటి పదార్థాలు ఏర్పడతాయి. ఫలితంగా కావలసిన పదార్థం వస్తుంది. కేవలం అరిగిపోవడం కాదు, అది కాలిపోవడమే అని ఎట్లయితే దాశరథి తన కవితలో అగ్ని ధారను గుర్తించాడు, అగ్ని ధారగా గుర్తించడం అనేటువంటి కొత్త ప్రయోగం అనుకుంటే భాస్కర్ సార్ కాలిపోవడం ద్వారా కొత్త జ్ఞానాంశాన్ని ప్రతిపాదన చేస్తున్నాడు అనేటువంటి నా అంశం. అలాగే ఇక్కడ ఉపాధ్యాయుడు అంటే మనందరికీ తెలుసు, నల్లబల్లపై అయస్కాంతం, నల్లబల్ల అయస్కాంతమై ఆకర్షిస్తుంది అని. నిజమే, ఎంత ఆకర్షిస్తుంది? మొట్టమొదటిసారి భాస్కర్ సార్లు పాఠం చెప్పేటప్పుడే మనం అంటే అది దురదృష్టం కావచ్చు, మేము మారాటవాళ్ళు వెళ్ళలేకపోయాం. కాబట్టి మారాటవాళ్ళు వెళ్ళకపోయిన భాస్కర్ సారు మొట్టమొదటి అక్కడ అక్షరాలు రాసుకునే ఆనందమైన అక్షరాలు ఫస్ట్ అక్కడ భాస్కర్ సార్ పట్టుకోవచ్చు. ఎక్కడ అయస్కాంతం ఎందుకు ఆకర్షిస్తుంది అంటే ఆ రాత్రు కూడా ఆకర్షిస్తుంది. అలాగే ఎట్లా ఆకర్షిస్తుంది అంటే విషయాలు, భావన, బోధనలు అన్నీ సహాయకారిగా ఉండేటువంటి ఉపకరణమే నల్లబల్ల. కాబట్టి సాధారణంగా నల్లబల్ల చూడకండి, రేపటి ఉషోదయం చూడాలంటే అది గొప్ప అయస్కాంతం చేస్తారు. రేపటి ఉషోదయం కావాలంటే విద్యార్థులందరూ కూడా చాలా గొప్పగా ఉండాలి, ఎందుకంటే అది అయస్కాంతం లే. ఆ తరువాత కూడా ఎంతమంది అంటున్నారు కదా, 15 తర్వాత నువ్వు గాలి తీసిన వెలుగులా వీధిలో కనిపిస్తే ఒక శిష్యుడు నేత్రమై చమరుస్తాడు. శిష్యునికి తమ ఉపాధ్యాయుడు గొప్పగా కనిపిస్తాడు, ఎట్లయినా గొప్పగా కనిపిస్తాడు. అక్షరాలను సాడిపోసినాయని కదా, అందుకే ఆ కారణమైనటువంటి ఒక ఉపాధ్యాయుడు చూడగానే చమరుస్తాడనేటువంటి ఒక స్వభావక్తిలో చెప్పినా కూడా అది నిజమైన ఉపాధ్యాయుడికి భాస్కర్ సార్ ఇచ్చిన సజీవ పురస్కారం. ఎన్నో పురస్కారం ఇస్తారు కానీ అది సజీవమైనటువంటి పురస్కారాన్ని అమలు చేయడం. గొప్ప మాట, గొప్ప మాట, జ్ఞాన సుగంధం అది వివరిపించల్లా ఎప్పుడు నీ వెంటే ఉంటుంది అంటాడు ఉపాధ్యాయుడు. నీ వెంట ఉన్న జ్ఞాన సుగంధం నివరిపించల్లా ఎందుకు ఉండాలి? ఎంతో ప్రతీక వాడుకోవచ్చు, నివరిపించలే ఎందుకు ఉండాలి? పట్టుదట నెమని మనం జాతీయ పక్షిగా గౌరవిస్తున్నాం. రెండోది మన జాతిని నిర్మించేటువంటి ఒక వేదాంగులను నిర్మించేటువంటి ఒక వాడే ఉపాధ్యాయుడు. నెమలి పవిత్రంగా ఉంటారు,
అలాగే జ్ఞాన సంగ్రంథంతో భాసిదేటువంటి ఒక ఆ నెమలీకను ఎందుకు చెప్పారు అంటే, ఒకనొక సందర్భంలో కృష్ణుడు మురళిని వాయించినప్పుడు అక్కడికి ఆ నెమళ్ళన్నీ వచ్చి నాట్యం చేశారు. చేసిన తర్వాత నెమళ్ళు అన్నాయంట, మనం ఇప్పటికీ చెప్తున్నాం నెమలికి నేర్పిన నడక అంటే నడక ఇది నాట్యం ఇది అని మాట్లాడుకుంటాం కదా, ఆ నాట్యం ఎలా వచ్చింది అని అంటే నెమళ్ళు ఏమంటే, కృష్ణ నువ్వే మా గురువుగా అంటే నీకు గురుదక్షిణగా ఇదిగో నెమలి పించాన్ని ఇచ్చేస్తున్నాను. ఆ గురుదక్షిణగా ఇచ్చిన నెమలి పించాన్ని కృష్ణుడు తల పైన ధరించాడు. అదిగో జ్ఞాన సుగంధం అనేటువంటి నెమలి పించాన్ని ధరించినటువంటి ఒక వాడే ఉపాధ్యాయుడు. అందుకే ఈ ఆపాదన చేసినారు అనేటువంటిది మరి నేను అనుకుంటూ, అలాగే పగలు తల్లిదండ్రులు విడిచి వచ్చిన విద్యార్థిని సిద్ధార్థుని చేసే బోధి వృక్షానికి అని అన్నారు. ఇందాక అందరూ చెప్పాడు కదా, మొట్టమొదటి మాటకు రెండవ మాటకు చాలా అద్భుతంగా మలిచేటువంటి కవిత్వం సార్. బోధి వృక్షానివి ఇప్పుడు చెప్తున్నాం, ముందు మాట బోధ వృక్షానికి, అంటే బోధన అనేటువంటి ఒక వృక్ష, బోధన అనే వృక్షానికి ఆకులు కొమ్మలు మెమ్మలు పువ్వులు కాయలు పళ్ళు ఇవన్నీ ఉంటాయి. అలా కాబట్టి అట్లాంటి ఉపాధ్యాయుని ఒక జెండా జాతి జెండాను ఎత్తుకున్నంత గొప్పగా ఎత్తుకున్నటువంటి ఒక భాస్కర్ సార్ని నేను అభినందించలేకుండా ఉంటున్నాను. కాబట్టి వారికి అభినందన తెలియజేస్తూ ఒకటే నిమిషంలో కలుగుతున్నాడు ఒకటే పిల్లలకు పాఠాలు చెప్పి చెప్పే నువ్వు పెళ్ళలు పిల్లలుగా ఆగిపోతావు, నీ అంజులు ఆగిపోతాయి, ఏ కుక్కలో ఏ శేషుడున్నాడో అన్న అచంచల విశ్వాసంతో అదే పనిగా అజ్ఞాన వస్త్రాలు ఉరికిన నీ పొందు సపుడ క్షణక్షణం క్షీణమానమై హరించుకుంటుంది. నమస్కరించిన రెండు చిన్ని చేతులు నిన్ను రీచార్జ్ చేసి మళ్ళీ నిటారుగా నిలబెడతాయి. నీ చేతి పొట్టిళ్లలో శుద్ధ ముక్క పసిపాకుపై ఒదిగి ఒదిగి ఇక్కడకు కుంభతిలా కాలిపోతుంది. పెళ్లి తెరలు బుల్లి తెరల మీద లగ్నమైన పిల్లల మనస్సుల్ని నీ నల్ల వల్ల ఒక పెద్ద అయస్కాంత క్షేత్రమై ఆకర్షిస్తోంది. పదవీ విరమణ తర్వాత నువ్వు ఒక గాలి తీసిన బెలుగుపై వీధిలో కనిపిస్తే ఒక శిష్యుడు నేత్రమై చమస్తున్నాడు. దిగంతాలను చేర్చగలిగిన ఒకనొక జ్ఞాన సుగంధం నెమలికి పిచ్చల్లా ఎప్పుడూ నీ వెంటే ఉంటుంది. రాత్రి ఆలుబిడ్డల్ని వదిలిన గౌతమ బుద్ధుని చేసినట్లుగా పగలు తల్లిదండ్రుల్ని విడిచి వచ్చిన విద్యార్థిని సిద్ధార్థుని చేసే నువ్వు బోధి వృక్షానివి, నువ్వు ఒక బోధ వృక్షానివి. మరి నాకు ఏదైనా చిన్న పొరపాటు చేసిన నావి మరి చాలా గొప్ప కనుక ఈ మాస్టర్ సార్ మాత్రమే తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినప్పుడు